సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. అనీష్ అనే ఒక మహిళ చిన్న బాబు ఆమెకు 1.5 ఇయర్ బాబు, 1 ఇయర్ బాబు, 1 ఇయర్ బాబు ఆమెకు ఆరోగ్యం బాగుంటది అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, అనీషాకు 90% కాలిపోయింది. ఆమె 1 ఇయర్ పాప ఉన్నాడు, పాలు తాగుతాడు పాప బాబు, పాలు తాగుతాడు బాబు. ఐఎమ్ఎన్ కూడా తీసుకుపోయి ఐఎమ్ఎన్ రిమాండ్ చేసేది వాళ్ళు. జైల్లో ఉండేటప్పుడు ఆమె బేడి లేచి తీసుకుపోయి జైలు వేసారు. ఆమె ఒకటే చెప్తున్నా నేను, దాడి చేసింది ఎవరు? వాళ్ళు. దాడి చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద తీసుకోవాలి. ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినా మేము పడాలి, వాళ్ళు దాడులు చేసినా భరించాలి, వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే, వాళ్ళు చంపినా చావాల్సిందే. ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు? ఏదో ఆస్తి పంచుకున్నట్టే వీళ్ళ దాని గురిని, వాళ్ళన్నది గురిని. పోలీస్ చట్టం ఏం చెప్తుంది? ఎవరు ఎవరు పేసుకొచ్చారు అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగోళ్ళు వచ్చారు కాపాడుకునే ప్రయత్నం చేశారు. మొగోళ్ళను కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో, దాంట్లో కొట్టు నూకేస్తారా? మా వాళ్ళని చంపడం నూకేస్తారా? వాళ్ళు ఇలా వీడియో చూసి ఏర్పడతలేదు, మీకు వీడియో చూసి ఏర్పడతలేదా డిపార్ట్మెంట్ కు? ఎవరు ఎవరు రెచ్చి కొట్టారు? వీళ్ళున్నది 50 మంది, వాళ్ళు వచ్చింది 300 మంది. 300 మందిని 30 మంది కొడతారా? 30 మందిని 300 మంది కొడతారా? వీళ్ళు వీళ్ళ కాలనీకి వచ్చి వాళ్ళు దాడి చేసిరా? ఎవరు చేసిరు? అసలు కారకులు ఎవరు? నమాజ్ చేసుకుంటారు వద్దనవా? మేము వద్దనవా? కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు దానిలో డైరెక్ట్ ముస్లిం మహిళా మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు, ఇండైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేశారు. ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేసినాం మేము, ఇక హిందువులను కాపాడే పరిస్థితి మీ బతుకు మీరు బతకండి, మేము మైనార్టీలో కొమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది. మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, లక్షణం కల్పిస్తున్నారు. ఇలా మా ఊళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి లోపడేస్తే, అరే పసిపిల్లగాడు ఉన్నాడు సార్, పాలు తాగే పిల్లలు ఏడుతుంది సార్, పిల్లలు ఏదానే పసిపిల్లలు ఏడుతుంది సార్ పాలు తాగడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్, 80% కాలిపోయింది సార్, ఆమె ఆరోగ్యం మంచిలేదు సార్, ఇట్ల చేతులు వచ్చాయి సార్. మీకు కూడా పోలీసు అధికారులు కొంతమంది అధికారులు ఈ కొమ్ము కాస్తారు, మీ కుటుంబాలనే కదా, మీ కుటుంబాలనే కదా. వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తలేదా? వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా? ఇంకా పసిపిల్లని చూస్తే కనీసం వదిలిపెట్టాలి. ఆమెను నేను వెంటనే మళ్ళీ ఎవరి స్థాయికి ఇవ్వాలా? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందా? కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా? మళ్ళీ మేమే రావాలి? మన కేసులు మామిన్నే, కానీ ఓట్లు మాత్రం అడేస్తారు, ఓట్లు అడేస్తారు. వాళ్ళకు ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు? గతంలో ఎవరికి ఓట్లేసారు? వాళ్ళు ఎవరు కొమ్ము కాశారు? మళ్ళా మూడు మీరు ఎవరికి ఓట్లేసారు? వాళ్ళకి ఎవరు కొమ్ము కాస్తున్నారు? మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీరు మళ్ళీ ఇవాళ మా పేదల కోసం వచ్చేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైలు పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడితే మేము మతతత్వవాదులం, మేము మాట్లాడితే మతతత్వవాదులం. రేపు ఇస్తారు చనిపెట్టి, రేపు నామిని ఇస్తారు. ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు, వాళ్ళ కళ్యాణాకి వచ్చి మాట్లాడిండ్రు హిందుత్వం గురించి, శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడిండ్రు ఇలా పాండన వ్యక్తి మొత్తం రెచ్చగోడి వాళ్ళకి అగ్గలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, సుదర్శన్ రెడ్డి మాట్లాడిండు, అందరినీ ఇష్టపడతారు ఇక. మేమంతా మతతత్వవాదులం, ఇక ఇలా కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వవాదులం. వీళ్ళు దాడులు చేసేవాడు సెక్యులర్ వాది, వీళ్ళని కొట్టిన పోలీసు అధికారులు సెక్యులర్ని కాపాడే కోసం కొట్టిన వీళ్ళను. ఇదే నా చట్టం చెప్తున్నది, ఇదే నా చట్టం చెప్తున్నది. నగ్నంగా బతుకమ్మ నడిచినటువంటి సందర్భాన్ని చూడలే మేము, కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకుని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను, రజాకర్లు దాడులు చేసిన సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టింది. చూపెట్టిందంటే వాళ్ళు చర్యలు తీసుకోలేదు కాబట్టి. ఇది సెక్యులరిజం, ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్యులరిజం. నేను చెప్తున్నా హిందూ సమాజానికి, ఇలా మీ మన బతుకులు బతికే పరిస్థితి లేదు. అరే రోడ్ల మీద అరీజ్ అలీం సెంటర్లు పొట్టు పొట్టు పెట్టుకుంటున్నా నేను, మేము వద్దలే. ఒక వినాయకుని పండుగ, ఒక వినాయక మంటపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్ రివర్స్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.